డిఓ రాదు, జిల్లా అధికారి ఒకటి రాదు. ఏ రకం మీరు ఏమన్నా లెటర్ రాయండి జిల్లా పరిషత్ చైర్పర్సన్ డిప్యూటీ అందరూ సీఎం గారు ఇంటి ముందు కూర్చోమంటారా, నెక్స్ట్ మీటింగ్ వస్తారా రాదా కలెక్టర్ జిల్లా యంత్రాంగం. వ్యవస్థ అంటే భయభక్తుల గౌరవం ఉండాలి కదా, అతను ప్రజాస్వామ్యం అతను నియంత్రణ కూడా కలెక్టర్ జిల్లా అంతా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం ప్రజాస్వామ్య చట్టంలో వారు భాగస్వామ్యం అనుకుంటారా లేదా. వ్యవస్థలు అంటే లెక్కలేనటువంటి పరిస్థితి ఉంటే ఒకటే చెప్పడానికి ట్రైనింగ్ ట్రైనింగ్ జిల్లా కలెక్టర్కి జడ్పీ చైర్పర్సన్ జడ్పీటీసీ అందరం కూడా ముఖ్యమంత్రి గారి పై కూర్చుంటాం, నువ్వు వస్తావా రావా ఒకసారి మీటింగ్ కానీ ఇంకోసారి రాకపోతే కానీ వెంకట రైట్ ఇవాళ ఉప్పాల హాయి గారు కాదు మీరు రాశారు ఆ చేరికి జిల్లాకి విరిగి ఉన్నప్పుడు మనకి ఎవరైనా ఉంటే కలెక్టర్ అవన్నీ ఎవరైనా ఉన్నాయి మరింత బరి తగ్గించిందాం. ఒకరోజు మీటింగ్కి రాదు ఒక అధికారి రాదు ఏదో జిల్లా నుంచి మరి ఇక్కడ డిప్యూటీసీ ఏమవ్వాలి ఎంపీలు ఏమవ్వాలి ఎమ్మెల్యేలు వస్తారు ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తారు. మీరు మాత్రం సీరియస్ గా మీరు రాయండి కలెక్టర్ గారు రాస్తారు ఇవాళ తీర్మానం అయితే చేయమని నా రిక్వెస్ట్ అయితే జిల్లా పరిషత్ జనరల్ వాటిలో తీర్మానం చేసి అతనికి నిరసన తెలియజేయండి రెచ్చుకోవాలి కలెక్టర్కి ఈ రకంగా రెచ్చుకోవాలని జిల్లా యంత్రాంగం నుంచి కలెక్టర్ గాని ఒక అధికారి గాని ఈ సమావేశానికి రాకపోవడం అనేది మేము మా నిరసన తెలియజేస్తాం. ఒకసారి రాకపోతే కదా తీర్మానంలో పెట్టండి, ఇంకొకసారి రాకపోతే మేమందరం ముఖ్యమంత్రి గారి కార్యాలయం బయట నిరసన కూర్చోబోతున్నాం, లేదా చీఫ్ సెక్రటరీ ఆఫీస్ ముందు కూర్చోబోతున్నాం అని చెప్పి తీర్మానంలో ముందుకొచ్చి రాసి పంపించండి. అలాగే సార్.